హలో అండి, వెల్కమ్ టు ఆంధ్రాయిడ్స్ ఫుడ్. ఈరోజు కారాలు, జంతికలు, కారపూస అని ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా చెప్తారు కదండి, ఆ కారాలు ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం ఒక 2 kgs నేను శనగపిండి తీసుకున్నాను. అందులోకి ఒక 2.5 tbsp కారం వేసుకున్నాను. మీ కారానికి తగ్గట్టు కారం అడ్జస్ట్ చేసుకోండి. అలాగే టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కానీ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనము వాము కొంచెం నలిపి వేసుకోవాలి. దానికోసం నేను ఒక 2 tbsp వామును తీసుకొని బాగా చేత్తోనే నలిపి వేసుకుంటున్నాను. ఇది చాలా సింపుల్గా ఒక్కళ్ళైనా చేసేసుకోవచ్చండి, వేరే వాళ్ళ హెల్ప్ లేకుండా. చూసారు కదండి, నాకు ఒక స్పూన్ ఇలా హ్యాండ్లో తీసుకొని నలిపి 2 spoons వరకు వాము వేశాను. వాము వేస్తే మనకి ఈ కారపూస టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు అందులోకి నేను కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్, మీరు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇది కొంచెం ఫ్లేవర్ఫుల్గా ఉంటుందని చెప్పేసి నెయ్యి వేశాను. నెయ్యి మొత్తం వేసి మనం మొత్తం పిండిలో కలిసిపోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం ఒకే చోట ఉండకుండా మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా మొత్తం నీట్గా కలబెట్టేసుకోవాలి. అలాగే ఏంది, ఎంత బాగా కలుపుకుంటే మనకి ఉప్పు కారం అనేది మొత్తం స్ప్రెడ్ అయ్యి మనకి టేస్ట్ అంత బాగుంటుంది. ఇలా మొత్తం కలిపేసి మనము ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనము ముద్దలాగా చేసేసుకోవాలి. ఇది నేను నార్మల్ వాటరే వేస్తున్నాను, హాట్ వాటర్ వేయట్లేదు. నార్మల్ వాటర్ వేసుకున్నా సరిపోతుంది. ఈ పిండి మనము చపాతీ పిండి ఇలా కలుపుకోవాలి. అంత టైట్గా లేకపోయినా కొంచెం లూజ్గా ఉన్నా పర్లేదు, బాగానే వస్తుంది. ఇలా చూసారు కదండి, ఇలా కలుపుకొని నేను చిన్న చిన్న ఉండల్లా చేసి పెట్టుకున్నాను. మనం కారపూస ప్రెషర్లో వేసి ఒత్తడానికి బాగుంటుంది అని చెప్పేసి నేను అంతంత డివైడ్ చేసుకున్నాను. సపరేట్ పార్ట్స్ లాగా, చిన్న చిన్న పార్ట్స్ లాగా డివైడ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక పెద్ద బాండిల్లో మనం ఆయిల్ వేసుకోవాలి. మనకు కావాల్సినంత ఆయిల్ వేసుకొని మనం ఆయిల్ బాగా కాగేంత వరకు ఉంచాలి. నేను ఇక 2 kgs ఆయిల్ వేసుకున్నాను, 2 kgs పిండికి. ఇలా ఆయిల్ వేసుకొని మనం మొత్తం మనకి ఫుల్గా వేడి ఉండాలి. మనం కారపూస ఒత్తుకునేటప్పుడు ఆయిల్ ఫుల్గా వేడి ఉండాలి. మనం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి. మీకు ఇలా కష్టం అనిపిస్తే అంచులేని ప్లేట్లో కానీ వేసుకొని వేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా నూనెలో వేసేస్తున్నాను. నూనెలో వేయడం కష్టం అనుకున్న వాళ్ళు ఒక ప్లేట్లో కానీ లేదంటే మనం ఒక పాలిథిన్ కవర్లో కానీ వేసుకొని వేసుకోవచ్చు. కారపూస అనేది ఒత్తుకోవచ్చు. ఇలా వేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. అలాగే టర్న్ చేసి రెండో వైపు కానీ నీట్గా కాల్చి పక్కన పెట్టేసుకోవాలి. ఇది ఇంకోసారి వేస్తున్నానండి. ఇలానే మొత్తం మనం డివైడ్గా పెట్టుకున్న పార్ట్స్ మొత్తం కారపూస ఒత్తే దాంట్లో పెట్టుకొని మనము ఒత్తేసుకోవడమే. చూసారు కదండి ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. దీనికి ఎవరి హెల్ప్ లేకుండా ఒక్కళ్ళైనా కానీ ఈజీగా చేసేసుకోవచ్చు. మీ ఊర్లో వీటిని ఏమంటారో కామెంట్ చేయండి. కారాల, కారపూస, జంతికల మీ ఊర్లో ఎలా పిలుస్తారో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. చూసారు కదండి, ఇలానే సింపుల్గా వేసేసుకున్నాను. ఇలానే మొత్తం పిండి కానీ వేసేసుకొని చాలా ఈజీగా చేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము ఇలా వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. చూసారు కదండి, ఇలా మొత్తం నేను రెడీ చేసేసుకొని పెట్టుకున్నాను. ఇలా ఒత్తుకోవడం వల్ల మనకి నూనెలోంచి తీయడం చాలా ఈజీగా ఉంటుంది. నేను మొత్తం రౌండ్గా ఒత్తేసుకున్నాను. అంతే ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.